హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కవిత. ఈరోజు ది సింపుల్ అండ్ హెల్దీ కిచెన్. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. ఈరోజు ఇంగ్లీష్లో హ్యావ్ టును, హ్యాస్ టును ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తామో తెలుసుకుందాము. వాక్యం చివరిలో లీ అనే శబ్దం వస్తే మనము హ్యావ్ టును కానివ్వండి, హ్యాస్ టును కానివ్వండి ఉపయోగించాలి. అంటే మనం చేయవలసి ఉన్నటువంటి పనులకు హ్యావ్ టును, హ్యాస్ టును ఉపయోగించి చేస్తాము. దీనికి స్ట్రక్చర్ ఏ విధంగా వస్తుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ వస్తాయి. హ్యావ్ టు కానీ, హ్యాస్ టు కానీ మనము ఉపయోగించి మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి లేదా రాస్తున్నప్పుడు కానివ్వండి, వాటి పక్కన V1ని మనము ఉపయోగించి రాయాల్సి ఉంటుంది. గో అంటే వెళ్ళు, హ్యావ్ టు ప్లస్ గో అంటే వెళ్ళాలి, అంటే కంపల్సరీగా మనము అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. ఆస్క్ అంటే అడుగు, హ్యావ్ టు ప్లస్ ఆస్క్ అంటే అడగాలి, అంటే ఒక పర్ఫెక్ట్ మీనింగ్ వచ్చేలాగా మనం సెంటెన్స్ని ఫార్మేషన్ చేసుకోవాలి. నేను స్కూల్కి వెళ్ళాలి, ఐ హ్యావ్ టు గో టు స్కూల్. ఇక్కడ గో అనే V1ని ఉపయోగించాము ఎందుకంటే ఇక్కడ ముందు హ్యావ్ టును మనం వాడుతున్నాం కాబట్టి. నేను స్కూల్కి వెళ్ళాలా, డూ ఐ హ్యావ్ టు గో టు స్కూల్, ఇది క్వశ్చన్ సెంటెన్స్లో వస్తుంది. నేను స్కూల్కి వెళ్ళాలా అని అడగడం, ప్రశ్నించడంలో ఎప్పుడైతే హ్యావ్ టు వస్తుందో అప్పుడు మనం ప్రశ్నించేటప్పుడు దాని ముందు డూను పెట్టాలి. డూ ఐ హ్యావ్ టు గో టు స్కూల్ అని అనాలి లేదా మాట్లాడాలి. నేను స్కూల్కి ఎప్పుడు వెళ్ళాలి, వెన్ డూ ఐ హ్యావ్ టు గో టు స్కూల్. వెన్ అంటే ఎప్పుడు, డూ అంటే మనం క్వశ్చనింగ్ చేస్తున్నాం కాబట్టి ఐ హ్యావ్ టు గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్ళాలా అంటే నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళాలి అనే క్వశ్చన్ వస్తే వెన్ డూ ఐ హ్యావ్ టు గో టు స్కూల్ అని అడగాలి. నేను స్కూల్కి ఎలా వెళ్ళాలి, హౌ డూ ఐ హ్యావ్ టు గో టు స్కూల్. హౌ అంటే ఎలా వెళ్ళడము. మనం క్వశ్చన్లో ఏమడుగుతున్నాము, నేను స్కూల్కి ఎలా వెళ్ళాలి అని అడుగుతున్నాము. హౌ డూ ఐ హ్యావ్ టు గో టు స్కూల్ అంటే నేను స్కూల్కి ఎలా వెళ్ళాలి. అతను ఎక్కడికి వెళ్ళాలి, వేర్ డస్ హీ హ్యావ్ టు గో. ఇక్కడ ఒక మనము షీ కానీ హీ కానీ ఇట్టును కానీ ఉపయోగించి మనం పదాలు రాస్తున్నప్పుడు హ్యాస్ టును ఉపయోగించి రాయాలి, లేదా క్వశ్చన్లో గనక అడుగుతూ ఉన్నట్లయితే డజ్ను ఉపయోగించి అడగాలి. అతను ఎక్కడకు వెళ్ళాలి, వేర్ డజ్ హీ హ్యావ్ టు గో అంటే వేర్ అంటే ఎక్కడికి. ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి డజ్ వచ్చింది. హీ హ్యావ్ టు గో ఇక్కడ ఆల్రెడీ డజ్ మనం వాడాం కాబట్టి హీ తర్వాత హ్యాజ్ను ఉపయోగించకూడదు, హ్యావ్ను మటుకే ఉపయోగించాలి. వేర్ డజ్ హీ హ్యావ్ టు గో అంటే అతను ఎక్కడకు వెళ్ళాలి. నేను ఏమి చేయాలి, వాట్ డూ ఐ హ్యావ్ టు డూ. నేను ఏం చేయాలి, వాట్ అంటే ఏమి చేయడము, డూ అంటే మనం ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి ఐ హ్యావ్ టు డూ ఏం చేయాలి, నేను చేయాలి, ఏదో ఒకటి చేయాలి. కానీ ఏం చేయాలి, వాట్ డూ హ్యావ్ టు డూ నేను ఏమి చేయాలి. ప్రతి దానికి కూడా ఇప్పుడు మనం చెప్పిన ప్రతి ఒక్క పదంలో సెంటెన్స్లో కూడా మనము లాస్ట్కు లీ వచ్చింది. నేను స్కూల్కి వెళ్ళాలి, నేను స్కూల్కి వెళ్ళాలా, నేను స్కూల్కి ఎప్పుడు వెళ్ళాలి, నేను స్కూల్కి ఎలా వెళ్ళాలి, అతను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏమి చేయాలి, నేను ఎలా రాయాలి, నేను ఎలా వెళ్ళాలి, నేను ఎలా పోవాలి, ఇలా ప్రతి పదాలలో అంటే ఇలా మనం ఉపయోగించేటటువంటి సెంటెన్స్లలో లీ వస్తుంది. నేను ఎందుకు చేయకూడదని అనుకుంటున్నారు అన్న పదాలు మళ్ళీ అవి వేరుగా ఉంటాయి. ఇక్కడ లాస్ట్కు ఎండ్ అయ్యేటటువంటి పదంలో లీతో ఎండ్ అవుతుంది కాబట్టి హ్యావ్ టును లేదా హ్యాస్ టును ఉపయోగించి మనం మాట్లాడాల్సి ఉంటుంది లేదా వాక్యాలను ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వాక్యం చివరిలో అవసరం లేదు అనే శబ్దం గో అంటే వెళ్ళు, డోంట్ హ్యావ్ టు ప్లస్ గో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆర్ డస్ నాట్ హ్యావ్ టు ప్లస్ గో అంటే డస్ నాట్ హ్యావ్ టు అన్న, డోంట్ హ్యావ్ టు ప్లస్ గో అన్న వెళ్ళాల్సిన అవసరం లేదనే మీనింగ్ వస్తుంది. కాకపోతే డోంట్ హ్యావ్ టు ఉపయోగించినప్పుడు ఐ వి యు దేని ఉపయోగించి మనం చెప్తాము, డస్ నాట్ అంటున్నాము అంటే హీ షీ ఇట్లకు మనం వాడతాము. నేను నీతో రావాల్సిన అవసరం లేదు, ఐ డోంట్ హ్యావ్ టు కమ్ విత్ యూ, నేను నీతో రావాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ డోంట్ హ్యావ్ ఎందుకు వాడాము అంటే
ఐను ఉపయోగించి మనం సెంటెన్స్ రాస్తున్నాము లేదా మాట్లాడుతున్నాము. కాబట్టి నేను స్కూల్కి వెళ్ళాలా, డోంట్ ఐ హ్యావ్ టు కమ్ విత్ యూ, నేను స్కూల్కి నీతో వెళ్ళాలా అని మనము క్వశ్చన్ చేస్తూ ఉన్నప్పుడు మనము ఇలాంటి సెంటెన్స్ని ఎలా చెప్పాలి లేదా ఎలా మాట్లాడాలి అంటే, డోంట్ ఐ హ్యావ్ టు కమ్ విత్ యూ అంటే నేను స్కూల్కి నీతో వెళ్ళాలా వెళ్ళకూడదా, ఇంకా ఆన్సర్ మనకు తెలియదు ఇక్కడ. అందుకనే మనం అడుగుతున్నాం, నేను స్కూల్కి వెళ్ళాలా నీతో అని అడగడానికి ఏమంటాం, డోంట్ ఐ హ్యావ్ టు కమ్ విత్ యూ. ఇక్కడ డోంట్ ఐ వచ్చింది కాబట్టి ఇక్కడ డోంట్ అని మాట్లాడుతున్నాము. ఇందాక సెంటెన్స్లో నేను స్కూల్కి వెళ్ళాలా అని అడుగుతున్నప్పుడు డూ ఐ హ్యావ్ టు గో టు స్కూల్ అన్నాము. అదేంటంటే స్కూల్కి వెళ్ళాలా అని క్వశ్చన్లో డూ ఐ హ్యావ్ టు గో టు స్కూల్, నేను ఒక్కడినే అప్పుడు. అందుకనే ఏంటి స్కూల్కి వెళ్ళాలా అని మాట్లాడుతున్నాను అంటే మనం అడుగుతూ ఉంటాం కదా ఇంట్లో పేరెంట్స్ని, అమ్మ ఈరోజు స్కూల్కి వెళ్ళాలా, నాన్న ఈరోజు స్కూల్కి వెళ్ళాలా. అలాంటి టైంలో డూ ఐ హ్యావ్ టు గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్ళాలా అని. ఇక్కడ నేను స్కూల్కి వెళ్ళాలా అన్నది మీనింగ్ వేరు, నేను నీతో స్కూల్కి వెళ్ళాలా అంటే మనం అక్కతో కానీ అన్నతో కానీ ఫ్రెండ్స్తో కానీ కలిసి వెళ్తూ ఉంటాం కదా. అలాంటి టైంలో డోంట్ ఐ హ్యావ్ టు కమ్ విత్ యూ, నేను నీతో స్కూల్కి రావాలా, నేను నీతో స్కూల్కి వెళ్ళాలా అని అడుగుతున్న సందర్భము. అక్కడ ఉన్నటువంటి నేను స్కూల్కి వెళ్ళాలా, డూ ఐ హ్యావ్ టు గో టు స్కూల్ ఆ సందర్భం వేరు, డోంట్ ఐ హ్యావ్ టు కమ్ విత్ యూ, నేను ఇక్కడ స్కూల్కి వెళ్ళాలా అని ఇక్కడ అడుగుతున్నటువంటి సందర్భము వేరు. నేను నీతో ఎందుకు రావాల్సిన అవసరం లేదు అంటే వై డోంట్ ఐ హ్యావ్ టు కమ్ విత్ యూ, నేను నీతో ఎందుకు రావాలి, నేను రాను అని చెప్తూ ఉంటాం కదా. అలాంటి సెంటెన్స్ లేదా అలాంటి వాక్యాలు మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను నీతో ఎందుకు రావాల్సిన అవసరం లేదు, వై డోంట్ ఐ హ్యావ్ టు కమ్ విత్ యూ అని అనాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాక్యం చివరిలో తప్పనిసరిగా వెళ్ళాలి అనే శబ్దం వచ్చినప్పుడు అంటే మనం కంపల్సరిగా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది, కంపల్సరిగా కొన్ని ప్లేస్లకు వెళ్ళాల్సి ఉంటుంది. అలాంటి టైంలో మనము మస్ట్ను కానివ్వండి, షుడ్ను కానివ్వండి ఉపయోగించి పదాలను ఉపయోగించి సెంటెన్స్ని రాయాల్సి ఉంటుంది, మాట్లాడాల్సి ఉంటుంది. మస్ట్ ప్లస్ షుడ్ ప్లస్ గో అంటే తప్పనిసరిగా అంటే నువ్వు యూజ్ చేస్తే మస్ట్ను యూజ్ చేసి రాయండి లేదా షుడ్ను యూజ్ చేసి రాయండి, రెండింటినీ కలిపి రాయకూడదు. మస్ట్ లేదా షుడ్ను ఉపయోగించి దాని పక్కన గోని కంపల్సరిగా ఇక్కడ వి1నే ఉపయోగించాలి. వి1 వర్బ్ను ఉపయోగించి మాత్రమే సెంటెన్సెస్ని మనము రాయాల్సి ఉంటుంది, మాట్లాడాల్సి ఉంటుంది. నీవు ఇక్కడికి తప్పనిసరిగా రావాలి అంటాము, యు మస్ట్ కమ్ హియర్. కమ్ ఇక్కడ వి1 వర్బు, మస్ట్ తప్పనిసరిగా అంటే నో ఛాన్స్, ఇంకా తప్పించుకోవడానికి ఛాన్స్ లేకుండా మనకు వేరే అదర్ ఆప్షన్ లేకుండా కంపల్సరిగా మనం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది కదా. అలాంటి పనులకు మస్ట్ లేదా షుడ్ను ఉపయోగించి రాయాలి, మాట్లాడాలి, వాటి పక్కన వి1 వర్బును మాత్రమే పెట్టాలి. నీవు ఇక్కడికి రాకూడదు, యూ షుడ్ నాట్ కమ్ హియర్, నీవు ఇక్కడికి రాకూడదు. నేను అక్కడికి తప్పనిసరిగా రావాలా, షుడ్ ఐ కమ్ దేర్, నేను తప్పనిసరిగా అక్కడ రావాలా, షుడ్ ఐ, ఇక్కడ డూను ఉపయోగించము, షుడ్ను మాత్రమే ఉపయోగించి చెప్తాము. నేను అక్కడకు ఎందుకు రావాలి, వై షుడ్ ఐ కమ్ దేర్, నేను అక్కడికి ఎందుకు రావాలి, కంపల్సరిగా అక్కడ ఎందుకు రావాలి, నాకు రీజన్ చెప్పండి అని అడుగుతూ ఉంటాం కదా అలాంటి సందర్భంలో. నేను అక్కడికి ఎలా రావాలి, హౌ షుడ్ ఐ కమ్ దేర్, నేను అక్కడికి ఎలా రావాలి, హౌ షుడ్ ఐ కమ్ దేర్. ఇక్కడ మళ్ళీ హ్యావ్ను కానీ హ్యాజ్ను కానీ అలాంటివి ఏమీ కూడా మనము యూజ్ చేయకూడదు, డైరెక్ట్లీ ఐ కమ్ దేర్. దాని ముందు మనం క్వశ్చనింగ్ చేస్తున్నాం కాబట్టి హౌ షుడ్ ఐ కమ్ దేర్ మాత్రమే మాట్లాడాల్సి ఉంటుంది, రాయాల్సి ఉంటుంది వాక్యాన్ని. నెక్స్ట్ వన్, వాక్యం చివరిలో గలను అనే శబ్దం వస్తే అంటే నేను వెళ్ళగలను, నేను చేయగలను అలాంటివి మనము సెంటెన్స్ని మనం మాట్లాడుతున్నప్పుడు లేదా సెంటెన్స్ను ఉపయోగించి మనము రాస్తూ ఉన్నప్పుడు అంటే సెంటెన్స్ అలాంటి సెంటెన్స్ రాస్తూ ఉన్నప్పుడు మనము ఏది ఉపయోగించాలి అంటే కెన్ను కానీ కుడ్డును కానీ ఉపయోగించాలి. కెన్ అయితేనేమో గలను అంటే నేను వెళ్ళగలను, నేను చేయగలను అలాంటి వాటికి కెన్నును ఉపయోగించి అప్పుడు కూడా వి1 వర్బ్నే ఉపయోగించాలి. నేను వెళ్ళగలను అంటే ఐ కెన్ గో, ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ డన్ ఇట్ అంటాము. మనం చేసేస్తాము కంపల్సరిగా, నేను చేయగలను, మన లోపల కెపాసిటీ ఉంది నా లోపల అని మనం చెప్తూ ఉన్నప్పుడు అప్పుడు కూడా కెన్ ప్లస్ గో, కెనాట్ ప్లస్ గో, నేను చేయలేను, ఐ కాంట్ అనే ఒకవేళ నేను ఐ కాంట్ గో నేను వెళ్ళలేను, ఐ కాంట్ డూ నేను చేయలేను అలాంటి సమయంలో కాంట్ ప్లస్ గో ఇక్కడ కూడా వి1 వర్బ్ని ఉపయోగించి మనం సెంటెన్స్ని ఫార్మేషన్ చేయాల్సి ఉంటుంది. వాక్యం చివరిలో నేను చేయగలిగాను, గలిగాను అనేటటువంటి శబ్దం వచ్చినప్పుడు
కుడ్డును కానీ లేదా కుడ్ నాట్ను కానీ ఉపయోగించి సెంటెన్సెస్ని రాయాల్సి ఉంటుంది. కుడ్ ప్లస్ కో వెళ్ళగలిగాను, కుడ్ నాట్ ప్లస్ కో వెళ్ళలేకపోయాను.